ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ. అసలు అదంటేనే మనకి ఈ మాట వింటేనే మన ఎప్పుడైనా సరే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటి ఆ శబ్దాన్ని విన్నా, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అంటే ఆ చల్లని చూపులన్నీ కూడా మన మీద ఉంటాయి తప్పకుండా, అలాగే ఆ అలంకరణని మనం చక్కగా కళ్ళారా చూడటం అనేది కూడా కన్నుల పండుగగా ఉంటుంది. మరి తప్పనిసరిగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటిది అది మీ శక్తి కొద్దీ చేయవచ్చు. ఇలాగే చేయాలి కంపల్సరీ అనేది కూడా ఏం లేదు నాన్న. ఎందుకు తెలియజేస్తారంటే ఈ రంగే కట్టాలి కంపల్సరీ అంటే మిగతా కలర్స్ అని అమ్మవారు అన్ని రంగులు ధరిస్తుంది. ఎప్పుడైనా సరే నలుపు వస్త్రాలు తప్ప ప్రతి ఒక్క రంగు కూడా ప్రతిరోజు అలంకరణలో యూజ్ చేయొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఆకుపచ్చ రంగు చక్కగా లక్ష్మి అమ్మవారు కట్టుకొని ఉంటుంది, చక్కని ఎరుపు రంగు, అలాగే పింక్ కలరు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరము. అంటే ఆ రంగు కల వస్త్రము అనేటువంటిది అలంకరణ చేయటము, లక్ష్మీ అష్టోత్తర సహస్రనామాలు చదవటము, చదవగలిగిన వాళ్ళు లక్ష్మీ సహస్రనామావళి చదవడము, ఏది మేము చదవలేము అనుకునేటువంటి వాళ్ళు మరి శ్రీచక్రము అనేటువంటి దైవిక వస్తువుని నా దగ్గర కలెక్ట్ చేసుకునేటువంటి వారు అందులో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని 108 సార్లు ఈరోజు ప్రత్యేకంగా చదవండి. డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ అమ్మవారికి మరి ప్రీతికరము అనంటే తీపివి నైవేద్యాలు అనేటువంటిది, బూందీ లడ్డు, అలాగే పరమాన్నము. పరమాన్నం అంటే చాలా చాలా ఇష్టం అమ్మవారికి. ఆవు పాలు, బెల్లము, బియ్యము కలిపి చేసినటువంటిది, సుగంధ ద్రవ్యాలు వేసి చక్కగా పరమాన్నము చేయటము, ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది. ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.